నగరంలో అయితే విపరీతమైనటువంటి లైట్ల ప్రకాశం కారణంగా అంతరిక్షం నక్షత్రాలు అంత స్పష్టంగా కనిపించవు అలాంటి లేని పల్లెటూర్లలో అది అమావాస్య రోజున ఆకాశం వంక చూడండి అద్భుతాలు కనిపిస్తాయి కదిలిపోయేటువంటి ఉపగ్రహాలు మెరిసేటువంటి నక్షత్రాలు గెలాక్సీలో దుమ్ము గ్యాస్ క్షేత్రాల మెరుపులు స్పష్టంగా కనిపిస్తాయి చక్కని టెలిస్కోప్ అందుబాటులో ఉంటే గంటల పాటు చూస్తూ గడిపేయొచ్చు అంతేకాదు సంవత్సరంలో మార్చి ఏప్రిల్ మధ్యలో లేదా సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో నల్లని ఆకాశం అనే కాన్వయస్ పై రంగురంగుల కాంతులు తలుక్కుమని ప్రకాశిస్తుంటాయి విశాలవంతమైనటువంటి ఈ లైట్ కాంతులు వివిధ రూపాలను సంతరించుకుంటూ కదిలిపోతూ ఉంటాయి క్షణాల్లో మాయమవుతూ మళ్లీ ప్రత్యక్షమవుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వీటినే నార్థన్ లైట్స్ అంటారు అంతేకాదు ఈ ఆకాశపు అద్భుతాలు అరోరా కాంతులు అని కూడా అంటారు సైంటిఫిక్ గా అరోరా బోరియాలిస్ అనేటువంటి భాషలో వ్యవహరిస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు అయితే ఆ చీకటి రాత్రుల్లో ఆకాశం భిన్న రంగుల్లో వెలిగిపోతుంది అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై ఏర్పడేటువంటి ఈ కాంతులను చూస్తే అద్భుతంగా ఉంటుంది కేవలం ఐరోపాలో ఉత్తరం అంటార్కిటికాలు దక్షిణ ధృవాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన కాంతులకు ఎన్నో పేర్లున్నాయి అరోరా ఆస్టాలిస్ అని కూడా అంటారు అరోరా అంటే రోమన్లో ఉదయము లేదా ఉదయ దేవత అని అర్థం ఇక బోరియాలిస్ అంటే గ్రీకులో ఉత్తరం నుంచి వీచేటువంటి గాలులు యూరప్ ఖండంలో ఉత్తర దిశగా ఎర్రని వెలుగు వలె కనబడి సూర్యుడి ఉత్తరాన ఉదయిస్తాడేమో అని అనిపిస్తుంది ఇక ఉత్తర ధ్రువంలో ఉత్తర దిక్కు నుంచి కనబడుతుంది కాబట్టి వీటిని అరోరా బోరియాలిస్ లేదా ఉత్తరపు వెలుగులు అంటారు అరోరాలు అయస్కాంత ఆవరణలో ఉన్నటువంటి ఉత్తేజిత కణాలు లేదా ఎలక్ట్రాన్లుగా చెబుతారు శాస్త్రజ్ఞులు భూమి ఉపరితల వాతావరణం అంటే ఎనభై కిలోమీటర్ల కంటే ఎత్తైనటువంటి ప్రదేశంలో సూర్యకాంతి నుంచి వెలువడేటువంటి కిరణాలు అక్కడి పరిమాణమును తాకినప్పుడు వెలుగులు విరజింబుతాయి ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే ఓ ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్లో ఏం జరుగుతుందో అదే ఇక్కడ భూ వాతావరణంలోనూ జరుగుతుందన్నమాట సూర్యకిరణాల ద్వారా ఉత్తేజితమైనటువంటి కణాలు వెయ్యి నుంచి పదిహేను వేల ఎలక్ట్రానిక్ వోల్టుల వరకు శక్తిని పొందుతాయి అవి మానవులను తాకడం ద్వారా ఈ శక్తి వస్తుంది ఇక పరిమాణువులు వాటి శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తాయి భూ వాతావరణంలో ఆక్సిజన్ ఉండడం వల్ల ఆకుపచ్చ కాంతి ఎర్రటి కాంతి విడుదలవుతాయి అయితే ఈ రెండు రకాలైనటువంటి కాంతులతో సాగే సయ్యాట చాలాసేపు ఉంటుంది ఇవి ఒక్క భూమిపైనే కాదు ఇతర గ్రహాల ఉపరితలం కూడా వస్తుంటాయి ఎందుకంటే సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు మూలం సూర్యుడే కాబట్టి ఇవి ఏర్పడతాయి మార్స్ గ్రహం వీనస్ గ్రహాలలో కూడా భూమి కంటే బలమైనటువంటి అయస్కాంత క్షేత్రాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఈ తరహా కాంతులు నాట్యాన్ని చూడవచ్చు అయితే అంతేంత దూరాలలో ఉండేటువంటి గ్రహాలపైన కనిపించే అరోరా బోరియాలిస్ క్రాంతులను చూడాలంటే హబుల్ టెలిస్కోప్ సహాయం తీసుకోవాల్సిందే అరోరా బోరియాలిస్ కాంతులు సర్వసాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి అయితే వీటిని స్కాండినేవియా లాంటి ప్రాంతాలలో ఇవి ఎర్రటి మెరుపులతో కనిపిస్తాయి అక్కడి వాళ్ళు వీటిని పోలార్ అరోరా లేదా అరోరా పోలారిస్ అని అంటారు ఇప్పటికే వీటిని అత్యధికంగా పేర్లు ఉండడం మనం గమనించాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తోచినట్లు వారు పేరు పెట్టుకుంటారు అక్కడ నిత్యం వాయువులు మండిపోతూ నిత్యం ఉద్గారాలు విడుదలవుతూ ఉంటాయి అలా విడుదలైనటువంటి వాయు మేఘంలో అరోరా బోరియాలిస్ మొదలవుతుంది వీటిపై న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు ఒక్కసారి సూర్యుడి నుంచి ఉద్గారం మొదలైతే అది భూమిని చేరేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది చివరకు భూమిపైకి మ్యాగ్నెటిక్ ను తాగుతాయి భూమిని అయస్కాంత శక్తి బయట కనపడదు కానీ అది సూర్యుడి చుట్టూ వచ్చేటువంటి ప్రమాదకరమైన కిరణాలను ఫిల్టర్ చేస్తుంది ఈ క్రమంలోనే భూమికి వెనుకాల సూర్యునికి వ్యతిరేకంగా ఉద్భవిస్తాయి ఒక్కసారి ఇలాంటి ప్రకాశం కనిపించిందంటే దానిపైన భూమిపైన మ్యాగ్నెటిక్ క్షేత్రం యాక్టివేట్ అవుతుంది సూర్యకిరణాలు తాకగానే అరోరా బోరియాలిస్ కాంతులు డ్యాన్స్ చేయడం మొదలు పెడతాయి ఇక అరోరా బోలియాసిస్ కాంతులు చాలా అందంగా ఉంటాయి కానీ కంటికి కనిపించని మ్యాగ్నెటిజం అంటే ఇదే సమయంలో భూమిపైకి ఎలక్ట్రికల్ పవర్ గ్రిడ్ అంతరిక్షంలో ఇతర ఉపగ్రహాలను తప్పించుకోవడం కూడా కష్టమే ఇవి కొన్నిసార్లు అరోరా బోరియాలిస్ కాంతులు శాశ్వతంగా చనిపోతుంటాయి ఇక సౌర తుఫాన్ ఏర్పడినప్పుడు ఈ రకమైనటువంటి కాంతులు మొదలవుతాయి ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలలో వీటి అందం చూసి తీరాల్సిందే అంటే అతిశయోక్తి కాదు అంటార్కిటికా వీటి అందం మరింత బాగుంటుంది ఎందుకంటే ఇవి చాలా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఉంటాయి ఇవి ఎంత పెద్దవిగా ఉంటాయో చూద్దాం సర్వసాధారణంగా ఒకసారి అరోరా బోరియాలిస్ ఏర్పడితే అది ఎనభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల పొడవుగా వేగంగా కదులుతుంది కానీ అప్పుడప్పుడు ఇవి వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు కదులుతూ ఉంటాయి వీటిని చూడ్డానికి ఇష్టపడేవారు తమ వెకేషన్లో భాగంగా టూరిస్టులుగా వస్తుంటారు నార్త్ వెస్ట్ టెరిటోరీస్ కెనడా లాంటి ప్రాంతాలు ఇప్పటికే అరోరా బోరియల్స్ కు రాజధానులుగా పేరుంది అక్కడ ఉండేటువంటి అరోరా టూరిజం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది కొందరు ఇవి కనిపించినప్పుడు శబ్దాలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు కానీ అలాంటివి సైంటిఫిక్ గా రుజువు కాకపోవడం విశేషం